हेलो अंडी, वेलकम टू माय चैनल। मन वे कुर्ती की पॉकेट एला अटैच चूस चूदा दाने कोसम कुर्ती मोतम स्टिचा जस्ट साइड स्टिच चूस कदा फिटिंग से ले फ्रंट पार्ट बैक पार्ट मोतम स्टिचेक सो इन मन वेस्ट दी मार्क पॉकेट अटैच की सो इक नीन 6 inches मार्क చేసుకుంటున్నాను। మీరు కొద్ది పైక కావాలనుకున్నా కూడా మార్క్ చేసుకోవచ్చుండి। సో 6 inches మార్క్ చేసుకున్నాను కదండి। అక్క నుంచి ఇంకొక మార్క్ చేసుకోవాలండి। అక్క నుంచి కూడా నేను 6 inches మార్క్ చేసుకున్నాను। ఎందుకంటే పాకెట్ మన హ్యాండ్ లోపలికి పెట్టేంత స్పేస్ ఉండాలి కదండి, సో అందుకని 6 inches మార్క్ చేసుకున్నాను। చూసారు కదా, సేమ్ నేను అట్ సైడ్ కూడా అలానే వేస్ట్ దగ్గర నుంచి కిందకి 6 inches, అక్క నుంచి ఇంకో 6 inches మార్క్ చేసుకోవడండి। చూస్తున్నారు కదా, ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి। సో ఇప్పుడు 2 sides మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పాకెట్ కట్ చేసుకోవాలండి। దాని కోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను। సో ఇలా ఒక ఎడ్జ్ నుంచి 6 inches మార్క్ చేసుకోవాలండి। ఒక ఎడ్జ్ నుంచి ఇలా 6 inches మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈజీ సింపుల్ గా చెప్తానండి, నిన్ను ఇలా 6 inches మార్క్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్ ఇలా పెట్టాలండి, అంటే ఇది ఈజీ వే। సో మీ హ్యాండ్ ఇలా పెట్టేసి సో మీరు మీ హ్యాండ్ షేప్ ఒకటి ఇలా కొంచెం లూజ్ గా, అంటే మనం పాకెట్ లోకి మనం చేయలే విధంగా ఇలా మీ హ్యాండ్ ఇలా పెట్టుకొని దాని చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలండి। మనం పాకెట్ పెట్టుకున్నా ఉంటే దానికి యూస్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఒక మొబైల్ ఫోన్ ఏదైనా పెట్టుకునేలా ఉండాలి కదండి। సో అందుకని మీ చెయ్యి ఇలా పెట్టేసుకొని దాని చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలండి। చూసారు కదా, సో నేను దాన్నే కొంచెం డార్క్ చేస్తున్నానండి, సో దట్ మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని। సో ఇప్పుడు అది అలా కట్ చేసుకోవడమేనండి। ఇలా మనం 2 sides కదండి, ఇలా 4 pieces కట్ చేసుకోవాలండి। మనం ఇప్పుడు వచ్చేసి నేను ఒక పీస్ కట్ చేసుకున్నాను కదా, సో ఇలా 4 pieces కట్ చేసుకోవాలి। నేను ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను చూడండి, నేను ఇలానే సేమ్ దాని మెజర్మెంట్తోనే 4 pieces కట్ చేసుకున్నానండి। మీరు ఇలా ఒక పేపర్ మీద కట్ చేసుకొని పేపర్ ఒక దగ్గర పెట్టుకొని మీకు కావాల్సినప్పుడల్లా ఆ పేపర్ని పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చుండి మెజర్మెంట్ కింద। సో ఇప్పుడు నేను టాప్ పార్ట్ తీసుకుంటున్నానండి, సో మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ నీట్ గా ప్లేస్ చేసుకుంటున్నానండి నేను।
మనం మార్క్ చేసుకున్న దగ్గర ఏదైతే పాకెట్ కట్ చేసుకున్నామో దాన్ని మనం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. ఇలా రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలి. సేమ్ అలానే నేను బ్యాక్ పార్ట్లో కూడా అలానే ప్లేస్ చేసుకుంటాను. ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇక్కడ పిన్స్ పెట్టుకున్నానండి. సో దట్ మనకి క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. మనం స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ పిన్స్ మీకు ఈజీగా ఎక్కడైనా దొరికిస్తాయండి. 20-30 రూపీస్కి ఈజీగా వచ్చేస్తాయి. ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయండి మనం నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు. దేనికైనా ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక ఈ పిన్స్ కొనుక్కోవడం చాలా యూజ్ అవుతుందండి మీకు. సో సేమ్ బ్యాక్ పార్ట్లో కూడా నేను అలానే పెట్టేసుకుంటానండి. రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. మనం చూసారు కదా ఇలా రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఇది కూడా నేను రాంగ్ సైడ్లో పెట్టేసుకొని పిన్స్ పెట్టేస్తానండి. చూసారు కదండి అక్కడ ఒక స్టిచ్, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక స్టిచ్ నేను వేసేసుకుంటానండి. స్టిచ్ వేసుకున్నాక మనం రైట్ సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. నేను స్టిచ్ వేసుకోవడం కూడా చూపిస్తాను. చూసారు కదండి ఇలా 2 సైడ్స్ నేను పెట్టేసుకున్నాను పిన్స్తో. ఇప్పుడు దాని మీద స్టిచ్ వేసేయడమేనండి. అక్కడ స్టిచ్ ఇక్కడ స్టిచ్ వేసేయడమేనండి. సేమ్ అటు సైడ్ కూడా నేను అలానే పెట్టేసుకుంటాను. చూసారు కదండి స్టిచ్ వేసేసుకున్నాను 2 సైడ్స్ నేను. ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాక ఇలా మళ్ళీ రైట్ సైడ్లోకి టర్న్ చేసుకోవాలండి. రైట్ సైడ్లో టర్న్ చేసుకున్నాక కూడా మనం ఆ పైన ఒక స్టిచ్ వేసేసుకుందామండి. సో దట్ మనకు నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అన్నది. సేమ్ నేను అటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకున్నానండి 2 సైడ్స్. ఇలా మనం 2 పాకెట్స్ పెట్టుకున్నాం కదా. సో రాంగ్ సైడ్లో స్టిచ్ వేసుకున్నాక రైట్ సైడ్లో టర్న్ చేసుకొని రైట్ సైడ్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. చూసారు కదా రాంగ్ సైడ్లో స్టిచ్ వేసుకున్నాను. సో దాన్ని ఇలా రైట్ సైడ్లోకి టర్న్ చేసుకొని ఆ పాకెట్ నల్ల లోపల క్లోజ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటానండి. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ట్రై చేస్తాను. చూసారు కదండి అలా స్టిచ్ వేసేసుకోవడమే. నేను ఇంకోసారి మళ్ళీ చేస్తాను చూడండి. అది ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ టర్న్ చేసుకొని దాని మీద నుంచి స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదండి సో ఇప్పుడు మనం మొత్తం టాప్ని టర్న్ చేసుకోవాలండి రాంగ్ సైడ్లోకి. ఇక్కడ చూసారా నేను మొత్తం అంతా పిన్స్ పెట్టుకున్నాను. సో అక్కడ వరకు స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి మట్టుకు మనం స్పేస్ వదిలేసి పాకెట్ కార్నర్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. నేను స్టిచ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఇది హ్యాండ్స్. హ్యాండ్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి పిన్స్ పెట్టి చూపిస్తున్నానండి. సో ఇలా మనం
వేస్ట్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలండి. మనం మార్క్ చేసుకొని చూసారు కదా, వేస్ట్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకుంటున్నాను నేను. వేస్ట్ కిందన మనం ఎక్కడైతే మన పాకెట్ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి మనం పాకెట్ షేప్ చుట్టూ రౌండ్ ఇలా చుట్టూ చేసుకొని అప్పుడు అలా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడి నుంచి మన పాకెట్ స్టార్ట్ అవుతుంది కదా, సో అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి పాకెట్ రౌండ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలండి. అక్కడ గ్యాప్ అన్నది వదిలేయాలి మనం. అక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోకూడదండి, పాకెట్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ టూ సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, మనం పాకెట్ చుట్టూ స్టిచ్ వేసేసాము. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా కిందకి స్టిచ్ వేసేసుకోవడమేనండి. చూసారు కదండి, మనం ఇలా స్టిచ్ వేసుకున్నాము. ఇలా పాకెట్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి, అక్కడ వేయకూడదండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దాని తర్వాత మన మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ వేసుకోవాలండి. జస్ట్ చూసారు కదా, తర్వాత మనం రైట్ సైడ్లోకి టర్న్ చూస్తే మన పాకెట్ చూసారు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టాజిల్స్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టి ఉన్నానండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.